హలో. హలో సార్, నేను డెలివరీ కోసం వచ్చిన. సార్ కాదు మేడం. ఏంటి సార్, మీ లొకేషన్ దొరకట్లేదు సార్. మేడం అన్నానా? మీ లొకేషన్ దగ్గరే ఉన్నా. ఇక్కడ ఒక కిరాణా షాప్ ఉంది సార్. సరే, స్ట్రైట్కి వచ్చి లెఫ్ట్ తీసుకో. ఓకే సార్. ఓకే ఓకే. డెలివరీయా? ఎస్ సార్. మేడం థ్యాంక్ యూ సార్. మేడం రేటింగ్ ఇస్తాలే. ఏయ్ నడు. అందంగా అసలేం బావే. అమ్మా, నాకు ప్రమోషన్ వచ్చేంత వరకు పెళ్లి మాట ఎత్తుకు మనకి దండం పెడతా ప్లీజ్. టెన్షన్ పడకే, నీకు ప్రమోషన్ రాకపోయినా అబ్బాయి చేసుకుంటాడు. నేను చేసుకోను, అసలు నేను పెళ్ళే చేసుకోను. ఏం చేసుకుంటా చేసుకో. మరి ఏం చేస్తావే పెళ్లి చేసుకోకుండా? ఏమైనా చేస్తా, నాకంటూ గోల్స్ ఉన్నాయి. ట్రావెల్ చేస్తా, గుండు కొట్టించుకుంటా. పెద్ద మగరాయిడులా మాట్లాడకు. ఎన్నిసార్లు అనాలమ్మా మగరాయుడు మగరాయుడు అనద్దని. మరి ఇంకేమన్నాలే నిన్ను? నేను పెట్టేసినమ్మా బాయ్. హలో హలో, వచ్చే వారం నీకు పెళ్లి చూపులు. నోరు మూసుకొని మేము చూసిన వాడిని పెళ్లి చేసుకున్నావంటే బాగుపడతావు. అర్థమైందా? అమ్మా, నువ్వు నాకు ఎవ్వరిని చూడాల్సిన అవసరం లేదు. నాది నేను చూసుకుంటా. బాయ్, ఎటై. హలో. ఆ భయ్యా, శైలజ ఉందా? రాంగ్ నంబర్. హలో, ఏంటి ఆశీష్ ఎన్నిసార్లు కాల్ చేస్తున్నావు? ఏంటి అలా చూస్తున్నావు? 1 ఇయర్ నుంచి అడుగుతుంటే ఇప్పుడు వచ్చావు డేట్కి. వాట్ చేంజ్డ్? నీ గోల భరించలేక అయినా 1 ఇయర్ వెయిట్ చేసేంత ఏముంది నాలో? ఐ లైక్ ఎవ్రీథింగ్ అబౌట్ యూ, ఎస్పెషలీ యువర్ వాయిస్. మై వాయిస్? ప్లీజ్. ఐ నో మై వాయిస్. నువ్వు సొల్లు చెప్తున్నావు కదా. ఐ స్వేర్ నీ వాయిస్ అంటే నాకు పిచ్చి. దట్స్ యాక్చువల్లీ ద ఫస్ట్ థింగ్ ఐ నోటిస్డ్ అబౌట్ యు. యు నో ఇట్స్ సో యునీక్. దట్స్ యాక్చువల్లీ వాట్ మేక్స్ యూ. నిజంగానా? ఐ వాంట్ టు లిసన్ టు యువర్ వాయిస్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్. శైలజ, ఐ లవ్ యూ. Oh.
Can you shut up for 2 minutes, please? Hey! Pichcha, Niko! Fuck you! కూర్చొని ఎడుతున్నాడు అమ్మా. ఏంటమ్మా ఇదంతా? పెళ్లి చూపులంటావు, చెప్పిన వినకుండా నోరు మూసుకొని చెప్పినట్టు చెయ్యి, బాగుపడతావు. నేను వాడికి ఎలాగో నచ్చను, వాడికి ఏంటి, ఎవరికి నచ్చను. నువ్వు నోరు మూసుకుంటే అందరికీ నచ్చుతావు. నోరు మూసుకుంటే నచ్చేస్తానా? సరే చూద్దాం. ఈరోజు నేను ఒక్క మాట మాట్లాడను, వాడికి నచ్చుతానేమో చూద్దాం. చెప్తున్నా కదా నాన్న, నువ్వు నోరు మూసుకుంటే అంతా మంచి జరుగుతుంది. అమ్మ మాట వినరా శైలు, ప్లీజ్ నాన్న. దానికి చెప్పావా? చెప్పాను. మాట వింటుందంటావా? ఏమో దేవుడికే తెలియాలి. ఏదైనా మాట్లాడమ్మా, పోనీ పాట పాడు. యు డోంట్ మైండ్ ఒక 2 మినిట్స్ మాట్లాడచ్చా? పంపించమంటావా? మీరు చెప్పండి. కొంచెం బాల్కనీకి వెళ్ళి మాట్లాడుకోండి. షల్ వి? మీరు పెళ్ళైన తర్వాత ఇంట్లో ఉంటారా, జాబ్ చేస్తారా? మీకు ఇంట్లో బోర్ కొడితే జాబ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఏంటి మీరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు? ఓ ఓకే ఓకే.
నాకు అమ్మాయి నచ్చిందండి.